హాయ్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. నా ఛానల్ని చూస్తున్నవారు, నా వీడియో చూస్తున్నవారు, సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఫాలోవర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ న్యూస్ ఉన్నట్టు విద్యార్థులకు, ఈరోజు మనకు ఒక మంచి స్కాలర్షిప్తో మేము ఎందుకు వచ్చాను. దాదాపు 300,000 వరకు స్కాలర్షిప్ ఇస్తుంది ఒక్కొక్క స్టూడెంట్స్కి. సో మరి ఎవరు ఎలిజిబుల్, ఏం కథ, దాని డీటెయిల్స్ ఉందో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. చిన్న స్మాల్ రిక్వెస్ట్, మీరు నా ఛానల్ చూస్తున్న ఎవరైతే ఉంటారో, కొత్త వ్యూవర్స్ కానీ ఎవరైతే ఉంటారో, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. షేర్ చేయడం వల్ల ఏంటంటే ఇలాంటి కొత్త విషయాలు అనేది ఏమైనా పూర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు స్కాలర్షిప్ మీద చదువుకుంటుంటారు కదా, ద ఓన్లీ డిపెండ్ అప్ ఆన్ స్కాలర్షిప్స్. సో వాళ్ళకి మీరు ఉపయోగపడవచ్చు. సో ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడవచ్చు మనకు విద్యార్థులకు 300,000 కొత్త స్కాలర్షిప్ ప్రకటించిన ప్రధానమంత్రి. సో మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు కొత్త స్కాలర్షిప్ స్కీమ్ అయితే ప్రవేశపెట్టారు. దాదాపు 300,000 వరకు వస్తే ఒక్కొక్క విద్యార్థికి. చూడవచ్చు విద్యార్థులకు 300,000 వరకు కొత్త స్కాలర్షిప్ ప్రకటించిన ప్రధానమంత్రి. ఇది స్కీమ్ పేరు ఏంటంటే పిఎం స్కాలర్షిప్ స్కీమ్ అన్నమాట. విద్యార్థులకు దాదాపు 300,000 వరకు స్కాలర్షిప్ ఇస్తున్నారు ప్రధానమంత్రి. ఇది ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ జమ్మూ మరియు కాశ్మీర్లోని విద్యార్థులు, వాళ్ళకి ఆర్థిక సహాయం కోసం 300,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఆర్థికంగా తాము పోషించుకునే అవకాశం ఉన్న కొత్త పథకాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ స్కీమ్కి దరఖాస్తు చేసుకోవడానికి వివరాలు మరియు అర్హత గురించి తెలుసుకోవడం చూద్దాం. పథకం పేరు ఏంటంటే ప్రధానమంత్రి ప్రత్యేక స్కాలర్షిప్ పథకం పిఎంఎస్ఎస్ లేదా ఏఐసిటిఈ జేకే స్కాలర్షిప్ 2024. దీని యొక్క నేమ్ అన్నమాట, స్కాలర్షిప్ యొక్క పథకం పేరు ఏంటంటే పిఎంఎస్ఎస్ లేదా ఏఐసిటిఈ జేకే స్కాలర్షిప్ 2024 అన్నమాట. ఇది ఏంటంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నాలజీ ఏఐసిటి అరోల్ అయిన అభ్యర్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది అనమాట. సో ఫుల్ డీటెయిల్ చూసుకున్నమాట. ఎవరికి ఎందుకంటే క్యాస్ట్ పరంగా, కులాల ఆధారంగా ఏంటంటే విద్యార్థుల మధ్య స్కాలర్షిప్ పంపిణీ కింది విధంగా ఉంటుంది. ఎస్సీ వొకేషనల్ అయితే 226, జనరల్ అయితే 166, మెడికల్ 8, మొత్తం 400. సో 400 స్కాలర్షిప్ అయితే అంటే 400 మందికి మాత్రమే స్కాలర్షిప్ ఇస్తారనమాట ఎస్సీలల్లో. ఎస్టీ చూసుకుంటే వొకేషనల్లో 311, జనరల్లో 228, మెడికల్లో 11, మొత్తం 550 మందికి ఇస్తారు ఎస్టీలల్లో. ఎస్సీబీసీ వొకేషనల్లో 707 మందికి, జనరల్లో 518 మందికి, మెడిసిన్లో 25, మొత్తం 1250 మందికి ఎస్సీబీసీలో. ఓపెన్ జనరల్ అయితే వొకేషనల్ వాళ్ళకి అయితే 1586, జనరల్ అయితే 1158, మెడికల్ 56, మొత్తం 2800 మందికి ఓపెన్లో ఇస్తున్నారు జనరల్లో. మొత్తం ప్రొఫెషనల్ అయితే 2830 అంటే 2830, జనరల్ అయితే 2070, మెడికల్లో 100, మొత్తం 5000 స్కాలర్షిప్స్ ఉన్నాయి. 5000 స్కాలర్షిప్స్ అంటే 5000 మందికి ఇస్తానంటే దీన్ని క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేశారు, తనలో కోర్స్ వైజ్గా డివైడ్ చేశారు, ఏ కోర్స్కి ఎంతమంది ఇస్తామనేది ఎవ్రీ క్యాస్ట్లో కూడా. సో ఇదన్నమాట మొత్తం 5000 స్కాలర్షిప్స్ మొత్తం అన్ని క్యాస్ట్ వాళ్ళకి డివైడ్ చేశారు. ఆ క్యాస్ట్లో కూడా ఏ కోర్స్కి ఎంత అనేది డివైడ్ చేశారు అనమాట. సో అదనమాట మెయిన్ పిఎంఎస్ఎస్ రివార్డ్ పొందడానికి దీనికి ఏమేమి ఎలిజిబిలిటీస్ అంటే అర్హతలు ఏమేమి ఉండాలి. విద్యార్థి జమ్మూ కాశ్మీర్లో శాశ్వత నివాసం అంటే 12 అక్కడే ఉండాలి. విద్యార్థి కుటుంబ ఆదాయం దాదాపు 800,000 ఉంచకూడదు, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, 800,000 కంటే ఉండకూడదు. విద్యార్థి 12 తర్వాత 10+3 డిప్లొమా మరియు అన్ని విద్యను జమ్మూ అండ్ కాశ్మీర్లో పుచ్చాలి. మ్యాగ్జిమం మొత్తం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో చదివి ఉండాలి 100%గా. ఈ అవకాశం యూజీ ప్రోగ్రామ్ అభ్యర్థులకి, అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి మాత్రమే మరియు పీజీ ప్రోగ్రామ్ అభ్యర్థులకు కాదు, ఓన్లీ డిగ్రీ చేసే వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఇది. సో దరఖాస్తులు తమ విద్యను ఏదైనా ప్రభుత్వ పరీక్ష ద్వారా చేయాలి, మొత్తం గవర్నమెంట్లో చదివి ఉండాలి మరియు మేనేజ్మెంట్ కోటాలో కాదు, అంటే మేనేజ్మెంట్ కోటాలో చదివి ఉండకూడదు అనమాట. గవర్నమెంట్ చదివితే మాత్రమే స్కాలర్షిప్ ఇస్తారు. పిఎంఎస్ఎస్ అంటే ప్రధానమంత్రి స్కాలర్షిప్ ఉంది కదా, స్పెషల్ స్కాలర్షిప్ కోసం అవసరమైన దరఖాస్తులు అంటే ఏమేం పత్రాలు కావాలి అంటే మనం ఉంటాయి కదా క్యాస్ట్ ఇన్కమ్ సంబంధించిన సర్టిఫికెట్స్ వాళ్ళకు సబ్మిట్ చేయాలి మనం అప్లై చేసేటప్పుడు. అభ్యర్థులు తప్పనిసరిగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కలిగి ఉండాలి, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, దరఖాస్తుదారు సంతకం, అప్లికెంట్ యొక్క సిగ్నేచరు. విద్యార్థులు తప్పనిసరిగా జమ్మూ అండ్ కాశ్మీర్ నివాస ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. ఏంటంటే ఇది రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అనేది ఇవ్వాలి, నివాస ధృవీకరణ పత్రం ఉంటుంది కదా అది కంపల్సరీ అక్కడ తీసుకొని ఉండాలి. దరఖాస్తుదారులు వర్తిస్తే క్లాస్ సర్టిఫికెట్ అందించాలి. అభ్యర్థులు తమ ఆధార్ కార్డును సమర్పించాలి, లేదా తమ 10వ తరగతి మార్క్షీట్ను మ్యాగ్జిమం అయితే ఉన్నాయి ఉంటాయి ఇట్లా ఆధార్ కార్డు అవి. అభ్యర్థులు తమ 12వ తరగతి మార్క్షీట్ను ముందుంచడం భావిస్తున్నారు. 10వ తరగతి 12వ తరగతి మెమోస్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నట్టు.
లాటరల్ ఎంట్రీ విద్యార్థులకు డిప్లొమా సర్టిఫికేట్ అవసరం. చాలా లాటరల్ లాంటి ఇదైతే మనకు తెలియదు. డిప్లొమా సర్టిఫికేట్ అటువలకు కుటుంబ ఆధార ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్, పిఎంఎస్ఎస్ బహుమతులు. జనరల్ డిగ్రీకి ఏమో 30,000 వరకు ఇస్తారంట. కెరీర్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మసీ అగ్రి, హెచ్ఎంటీసీ డిగ్రీ వాళ్ళకైతేనేమో 125,000 వరకు ఇస్తారు. మెడికల్ వాళ్ళకైతే దాదాపు 300,000 వరకు స్కాలర్షిప్ అనమాట. జనరల్ డిగ్రీ వాళ్ళకి 30,000, కెరీర్ ఇంజనీరింగ్, ఫార్మసీ వాళ్ళకైతే 125,000, మెడికల్ వాళ్ళకి 300,000. మరి ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ ఇచ్చా చూడొచ్చు. మీకు అన్ని ఎలిజిబిలిటీస్ ఉంటే మాత్రం మనం ఏఐసిటిఈ యొక్క అధికార వెబ్సైట్ సందర్శించి అక్కడ అప్లై చేసుకోవచ్చు. సో మంచిన వెబ్సైట్ ఉంది www.aict.org. దీనిలో వెబ్సైట్లోకి వెళ్ళి మనం అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకు వాళ్ళు సంప్రదించే సమాచారం కూడా ఇచ్చారు అనమాట, మొబైల్ నెంబర్స్ ఇచ్చారు. సో అయితే ఎప్పటివరకు అప్లై చేసుకోవాలి అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు. అంటే మనకి ఎప్పుడు అంటే వీళ్ళని మనం సంప్రదించవచ్చు అంటే సోమవారం 9:00 నుండి సాయంత్రం 5 గంటల వరకు, శుక్రవారం వరకు మాత్రమే సంప్రదించగలము. వీళ్ళు ఈమెయిల్ కూడా ఇచ్చారు, JKA@admission 2020 ACT. సో దీన్ని సంప్రదిస్తే సరిపోతుంది, ఏమైనా డౌట్స్ ఉంటాయి. సో ఎవరు మిస్ అవ్వకండి. మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి మ్యాక్సిమం ఉపయోగపడుతుంది. దాదాపు 30,000, 125,000, 300,000 అంటే మ్యాక్సిమం మెడిసిన్ చేసేవారికి అయితే 300,000 వరకు ఇస్తున్నారు స్కాలర్షిప్స్. సో డోంట్ మిస్, గుడ్ లక్ ఫర్ ఎవరైతే అప్లై చేసుకుంటారో. అలా అప్లై చేసుకుంటే వాళ్ళకి వస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి. అవసరమైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.